ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి పరీక్షలు చేపట్టిందో ఆ పరీక్షలు ఇచ్చినటువంటి ముప్పై వేల మంది ఉద్యోగులకు మాత్రమే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అపాయింట్మెంట్ను కూడా ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు ఏదైతే గ్రూప్ వన్ ఆ రోజు ఐదు వందల మూడు పోస్టు ఇచ్చిర్రో అవ్వే పోస్టులను ఏడు వందల ముప్పై ముప్పై ఆరు పోస్టులు గ్రూప్ టూ పోస్టులను పదమూడు వందల ఎనభై పోస్టులను ఏదైతే గ్రూప్ త్రీ పోస్టులను అవ్వే నుంచి తప్పితే ఒక పోస్ట్ కూడా పెంచలేదు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు నియామకాలు చేపట్టిన తప్పితే కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక వేకెన్సీ పొజిషన్ కూడా చూపెట్టలేదు ఈరోజు మరొక మారు ఏదైతే నిరుద్యోగ యువత విద్యార్థులు అడుగుతున్న వాటిని నిర్బంధకాండ కొనసాగిస్తూ అందరిని అరెస్ట్ చేయడం జరిగింది మేము ఒక్కటే కోరుతున్నాం ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు తప్పితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అడిగినందుకు మా విద్యార్థి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచుతుంది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నిర్బంధ కాండలో కొనసాగితే తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించడము అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా మరొకసారి రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మరొకసారి తెలంగాణను ఇదే విధంగా కోల్మైన్ల నుంచి మూలు పెడితే నిరుద్యోగుల వరకు మీరు వేధిస్తున్నారు ఆ వేధింపులకు తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఎక్కడున్నాడా ముఖ్యమంత్రి అంటే అయితే ఢిల్లీలో ఉంటాడు లేకపోతే విజయవాడలో ఉంటాడు లేకపోతే కడపలు ఉంటాడు తప్పితే హైదరాబాద్లో ఉండడం తగ్గిపోయింది కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా ఏవైతే కళ్ళబొల్లి హామీలు చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసిర్రో నిరుద్యోగ యువత అంతా గమనించాలి ఈరోజు రైతులను మోసం చేసే ప్రభుత్వం యువ నిరుద్యోగ యువతలను యువకులను మోసం చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎవరెవరైతే కొమ్ము కాచిన మేధావులారా నిన్ననే హరగోపాల్ లాంటి వాళ్ళు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మేమందరినీ కూడా మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా నిరుద్యోగ యువత తరఫున మీరందరూ కూడా మరొకసారి గలం ఇప్పాలి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిందా ఉద్యమంతో కలిసి రావాలని చెప్పేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం